రైతు ఉద్యమాలకు అనుకూలంగా ఈ రైతు ఉద్యమాలను మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులను చైతన్యవంతం చేసి తెలంగాణ కాంగ్రెస్ శాఖగుడి పోరాటంలో భాగస్వామ్యం చేసింది. మొదటి రోజే ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటుంటే వందలాది మంది రైతుల ప్రాణాలు దక్కేవి. ఈ 13 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వానకు ఎండకి ఎండి వందలాది మంది ప్రాణాలను తీసుకున్న తర్వాత మోడీ గారు వెనక్కి తీసుకున్నారు. దీనికి మోడీ గారు భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈరోజు మోడీ గారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో ఉత్తరప్రదేశ్లో అధికారం కోల్పోతున్నామన్న దుఃఖంతో చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా తిరస్కరించమని పదే పదే కేసీఆర్ గారి మీద పోరాటం చేసి రాష్ట్ర శాసనసభలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చి ఈ నల్ల చట్టాలను తిరస్కరిద్దామంటే మా వాళ్ళని ఎత్తి బయటపడేసిండు. నరేంద్ర మోడీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారు. ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలలో కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి రైతుల ప్రాణాలు బలిగొన్నారు. దీనికి కేసీఆర్ గారు మోడీ గారు మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పోరాటం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఈ దేశ రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.